మేడం, అంటే మీ లైఫ్ లో మీరు ఎన్నో సినిమాలు చేశారు, ఒక హీరోయిన్ గా చేశారు, తర్వాత బిగ్ బాస్ అనే షో చేశారు, దాని తర్వాత ఒక అద్భుతమైన క్యారెక్టర్ చేశారు, మీ ఫీలింగ్ ఏంటి? వెరీ గుడ్ మార్నింగ్, అందరికి నమస్కారం. సో ఈ ఎమ్మెల్యే పాత్ర అనేది మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అని అడుగుతున్నారు కదా, ఇది ఒక హై అండి. ఐ మీన్ ఆ పాత్ర తెలుగు సినిమాలో ఆడవాళ్ళకి అరుదుగా వస్తూ ఉంటాయి పవర్ఫుల్ రోల్స్, యునో. అలాంటి ఒక స్ట్రాంగ్ పవర్ఫుల్ రోల్ని నాకు ఆఫర్ చేసి నేను జస్టిస్ చేశానని అనుకుంటున్నాను. మంచి రెస్పాన్స్ వస్తుంది, అప్రిసియేషన్ వస్తుంది. సో ఐఎమ్ రియలీ హ్యాపీ అవినాష్ ఫర్ ద క్వశ్చన్ యూ ఆస్క్డ్. అండ్ నల్లూరి ప్రసన్న లక్ష్మి, ఓకే, ఈ క్యారెక్టర్లో నేను దిగినప్పుడు, ఐ మీన్ ఆ పర్ఫార్మెన్స్ చేసేటప్పుడు నేను నిజంగానే ఆ పవర్ఫుల్ రోల్లో ఉన్నట్టు, అండ్ కొంచెం తెలియకుండా అందరినీ యూనో షూటింగ్ చేస్తున్న కొన్ని రోజుల్లో ఆ ట్రాన్స్లో ఉన్నాను అనమాట. సో ఎట్ టైమ్స్ ఇట్ డస్ గెట్ అ లిటిల్ డేంజరస్ ఆల్సో, బట్ ఐ థరలీ ఎంజాయ్డ్, నేను చాలా ఎంజాయ్ చేశాను. అండ్ ఆడియన్స్ నుంచి నాకు పర్సనల్గా ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో చాలా మెసేజెస్ వస్తున్నాయి, లైక్ యూనో అర్చన ఎమ్మెల్యే లాగా నువ్వు అదర్ కొట్టేసావు అది ఇది అనేసి. సో మైక్ తీసుకుని అడుగు. ఆ క్యారెక్టర్ మీకు అంతగా నచ్చింది అంటున్నారు కదా, రియల్ లైఫ్లో ఏమైనా ఎమ్మెల్యేగా పోటీ చేద్దాం అనుకుంటున్నారా? ఏమో చెప్పలేము, బట్ నో, ఆ నల్లూరి ప్రసన్న లక్ష్మి అనే ఆ పేరులో ఆ గమకం, ఆ వెయిట్, ఐ మీన్ ఐ థరలీ ఎంజాయ్డ్ అండి. సో థ్యాంక్ యూ సో మచ్ సప్తగిరి గారు. ఇన్ఫ్యాక్ట్ ఆయన, నేను షూటింగ్లో వెళ్ళినప్పుడు ఆయన అన్నారు దట్ అర్చన నేను అనుకున్నాను దట్ యుల్ డూ జస్టిస్ టు దిస్ రోల్ అనేసి హీ థాట్ ఆఫ్ మీ అండ్ నన్ను కాంటాక్ట్ చేశారు. సో థ్యాంక్ యూ సో మచ్ సప్తగిరి గారు. అండ్ సో ముందుగా మా మూవీది సక్సెస్ మీట్. ఎప్పుడైతే మా ప్రొడ్యూసర్స్ గారు ఇంకా షూటింగ్ ది ఐ థింక్ లాస్ట్ ఫ్యూ డేస్ ఉందన్నమాట, లాస్ట్ ఫ్యూ డేస్ మేము మూవీ గురించి ప్రమోట్ చేయడానికి కాలేజెస్కి, ఇంజనీరింగ్ కాలేజెస్కి వెళ్తున్న టైంలో మా ప్రొడ్యూసర్ గారు వచ్చి వి సోల్డ్ ద మూవీ విత్ అ వెరీ బిగ్ మార్జిన్ ఆఫ్ ప్రాఫిట్ అన్నారు. ఐ థింక్ దట్ ఈస్ అ బిగ్గెస్ట్ మోమెంట్ ఆఫ్ హ్యాపీనెస్. సో ఆ మినిట్ నాకు అంతా మనం కష్టపడి, ఓకే, అండ్ కొత్త ప్రొడ్యూసర్స్, కొత్త బ్యానర్ శివశివం ఫిల్మ్స్, సో మా ప్రొడ్యూసర్స్ ఆ మినిట్ వాళ్ళ ఫేస్లో వచ్చిన ఆనందం చూసి నాకు ఐ వాజ్ రియలీ హ్యాపీ. దట్ వాజ్ ద మోమెంట్ ఆఫ్ ట్రూ విక్టరీ నాకు యాజ్ అన్ యాక్టర్. సో శివశివం బ్యానర్ ఫిల్మ్స్కి కంగ్రాచులేషన్స్. అండ్ మీరు ఇందాకే చూశారు, డిస్ట్రిబ్యూటర్ హిమ్సెల్ఫ్ కేమ్ అండ్ స్పోక్ అబౌట్ ద ఫిల్మ్. అంటే ఆయన ఎంత ఎమోషనల్గా ఫీల్ అయ్యి, ఎంత హ్యాపీగా, ఎంత జెన్యున్గా మాట్లాడుతున్నారు అంటే ఐ థింక్ ఆయన చాలా క్లియర్గా అన్నీ కవర్ చేసి చెప్పారు. సో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ మోమెంట్ ఆఫ్ సక్సెస్. సో ఒక చిత్రాన్ని, ఒక మంచి చిత్రాన్ని నేను చిన్న పెద్ద అని నేను అనలేను, బికాజ్ నేను అలా డిఫైన్ చేయలేను. ఒక ఆర్టిస్ట్ని ఒక అద్భుతమైన రోలు, చిన్నదైనా పెద్దదైనా, పర్ఫార్మెన్స్కి స్కోప్ ఉండి దమ్ము ఉంటే అది యూనో దాంట్లో సత్తా ఉంటుంది, అది నేను నమ్ముతాను. అలాంటి ఒక సత్తా ఉన్న రోల్ నేను పోర్ట్రే చేశాను ఈ సినిమాలో, వజ్ర కవచధర గోవిందాలో. సో మా చిత్రానికి ఎస్పెషలీ మా కెమెరామెన్ ప్రవీణ్ గారు అండ్ డైరెక్టర్ అరుణ్ పవర్, ఐ థింక్ అట్మోస్ట్ క్వాలిటీ, ఎంత ఈ ఒక లిమిటెడ్ బడ్జెట్లో, ఒక డీసెంట్ బడ్జెట్లో, యూనో ఒక ఎక్స్ట్రీమ్ క్వాలిటీ ఉండే సినిమాటోగ్రఫీ అండ్ డైరెక్షన్, డైరెక్టోరియల్ వాల్యూస్ తీసుకొచ్చారు. సో హ్యూజ్ అప్లాస్ టు ఆర్ డైరెక్టర్ అండ్ ద సినిమాటోగ్రఫర్. ఐ రియల్లీ నీడ్ టు, నేను ఇది చెప్పాలనుకున్నాను బికాజ్ మా మూవీది క్వాలిటీ అనేది, బికాజ్ వాళ్ళ రోల్ మేజర్గా ఉంది టు బ్రింగ్ అవుట్ ద క్వాలిటీ ఆఫ్ ద ఫిల్మ్, అండ్ వీ వర్ ఏబుల్ టు సెల్ ద ఫిల్మ్ విత్ అ వెరీ గుడ్ ప్రాఫిట్. సో దట్స్ అబౌట్ ద డైరెక్టర్ అండ్ ద సినిమాటోగ్రఫర్. అండ్ సప్తగిరి గారు, ఐ థింక్ ఇట్ వాజ్ అ డిలైట్ అండి వర్కింగ్ విత్ యూ. చాలా హ్యాపీ మీతోటి వర్క్ చేసినందుకు. ప్రతి యాక్టర్ గురించి, ప్రతి క్యారెక్టర్ గురించి ఆయన ఎంతో ఇన్వాల్వ్ అయ్యి హీ కైండ్ ఆఫ్ బ్రింగ్స్ అవుట్ ద బెస్ట్ ఇన్ ద
క్యారెక్టర్స్. యాక్చువల్లీ నాది ముందర వచ్చినప్పుడు కొన్ని సీన్సే ఉన్నాయన్నమాట, బికాజ్ ఆ సీన్స్ కానీ ఆ క్యారెక్టర్లో కానీ బాగా వచ్చి దాన్ని ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఐ థరలీ ఎంజాయ్డ్, యునో, గన్ను పట్టుకొని అందరినీ దేపేయడం. సో థ్యాంక్ యూ సో మచ్ సప్తగిరి గారు. ఐ థింక్ ఐఎమ్ రియలీ హ్యాపీ ఫర్ దిస్ మూమెంట్. అండ్ యా, వైల్ వీ వర్ మేకింగ్ ద ఫిల్మ్, ఈ హ్యూమర్ కానివ్వండి, ఈ మాస్ ఎంటర్టైన్మెంట్ కానివ్వండి, మేము మెంటలీ ప్రిపేర్ అయ్యాం దట్ బీసీ బీసీ ఆడియన్సెస్ ఊర్లలో, చిన్న ఊర్లలో ఈ సినిమాని చాలా ఎంజాయ్ చేస్తారు. ఆ హ్యూమర్ ఎస్పెషలీ జబర్దస్త్ అవినాష్ ఇస్ ఆల్సో హియర్. ఎప్పుడు ఏదో ఎక్స్ప్రెషన్స్ నడుస్తూనే ఉంటాయి కదా. సో ఐ థింక్ యూ ఆల్సో గాట్ అ వెరీ గుడ్ అప్రిసియేషన్ అవినాష్. ఏంటి అమ్మాయి కూడా చాలా, అసలు సంబంధం లేని మాట చెప్పారు అవినాష్కి. అమాయకత్వానికి అవినాష్కి సంబంధం లేదు. ఓకే, ఎనీవే, సో యా, ద ఊర్లలో, చిన్న ఊర్లలో మంచి కలెక్షన్స్ ఉన్నాయి అనేసి మా ఫ్రెండ్స్ చెప్పడం జరిగింది. అండ్ ఎస్పెషలీ మల్టీప్లెక్సెస్లో ఐ వుడ్ రిక్వెస్ట్ యూ ఆల్ టు గో వాచ్ దిస్ ఫిల్మ్. ఒక్కసారి టేస్ట్ చేయండి, వన్స్ ఇన్ అ వైల్, యునో, దట్ నైస్ మాసీ ఫిల్మ్స్, యుల్ ఎంజాయ్ ఇట్ థారలీ. సో థ్యాంక్ యూ సో మచ్, ఇట్ వాజ్ అ డిలైట్ అండి వర్కింగ్ అండ్ వజ్ర కవచధర గోవిందాలో ఒక భాగమైనందుకు. అండ్ మా ప్రొడ్యూసర్స్ శివశివం ఫిల్మ్స్ బ్యానర్ చాలా చాలా సక్సెస్ఫుల్గా ఎదగాలని కోరుకుంటున్నాను. అండ్ మీతో వర్క్ చేయడం, ఈ బ్యానర్తో వర్క్ చేయడం అనేది వన్ ఆఫ్ ద నైసెస్ట్ ప్రొడ్యూసర్స్ ఐ హావ్ మెట్ ఇన్ మై జర్నీ ఇన్ దిస్ ఇండస్ట్రీ. హాయ్, నేను, దిస్ ఇస్ జేడి చక్రవర్తి, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫిల్మ్ జల్సా. హాయ్, ఇట్స్ మీ నందిత శ్వేత, లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫిల్మ్ జల్సా. Hi everyone, this is Sid Sriram. Please subscribe to Film Jalsa channel.